కావాలండి నాకు మీ మీద నమ్మకం కానీ అక్కడ వారు కూడా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ వాళ్ళు సరి అయినటువంటి సహకారం నాకు లభించలేదు చివరికి ఎలాగోలాగో ఫైట్ చేస్తూ ఇప్పుడున్నటువంటి పాఠశాలను కార్పొరేట్ స్థాయికి నేను తీసుకురాగలిగాను నాకు ఇప్పుడున్నటువంటి ఉద్దేశం ఒకటే నా పిల్లలందరినీ ఒక మంచి రాజకీయ నాయకులుగా ఇప్పటి వరకు ఒక మంచి విద్యార్థులుగా తయారు చేశాను ఇక ముందు మంచి రాజకీయ నాయకులుగా చేయాలని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మంచి వాళ్ళు ప్రజలకు వచ్చినప్పుడే మార్పు అనేది జరుగుతుంది లేకపోతే మార్పు మనము ఎప్పటికీ కూడా ఆశించలేము సో ఇక్కడ వచ్చినటువంటి ప్రొఫెషనల్స్ అంతా కూడా నిజంగా కూడా వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే మీరంతా సమాజంలో ఒక యాక్టివ్ పార్ట్ తీసుకున్నప్పటికే మనం ఆశించినటువంటి మార్పును సాధించగలుగుతాము అందుకే ఇక్కడ ఏం చెప్తామంటే ప్రొఫెషనల్ ఉమెన్ కి దట్ ద కాన్సెప్ట్ ఈ రోల్ ఆఫ్ ద ఉమెన్ ఫర్ ద బెటర్ సొసైటీ మనం ఎలాగో మన వృత్తిలో న్యాయం చేస్తున్నాము తర్వాత గృహిణిగా మనము న్యాయం చేయగలుగుతున్నాము కానీ ప్రతి వ్యక్తికి ఒక ప్రవృత్తి ఉంటుంది ఆ ప్రవృత్తిని మనం అంచిపెట్టుకుంటున్నాము అది అంచిపెట్టుకోకుండా మనం దేశ సేవకు తర్వాత మంచి వ్యవస్థను తయారు చేయడానికి వచ్చినందుకు రావాలి వచ్చినప్పుడే అవన్న మనం సాధించగలుగుతాం చాలా మంది అడిగారు ఏంటి డబ్బులు లేనే రాజకీయం చేయలేము అని నేను ఒక్కటే అడిగాను డబ్బు అన్నిటికీ అవసరం లేదు సో ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఒకటి మరి మన బలం గెలుస్తుందా డబ్బు బలం గెలుస్తుందా దాన్నే నేను ఒక క్యాప్షన్ గా నేను అనగానే పిల్లలు అన్నారు మని సత్తానా మన సత్తానా అని సో ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతుంది ఒకటే మన సత్తా గెలుస్తుందా మరి మని సత్తా గెలుస్తుందా మీరంతా ఎటువైపు అని చెప్పేసి నేను అందరిని అడగడం జరిగింది సో అలాగే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకుంటామని ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశము మన జేపీ గారు చాలా ముఖ్యంగా మీరు అంతా అనుకున్నారు ఒకసారి అసెంబ్లీ చూసినప్పుడు అడిగారు కూడా ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీ అంటే అందరికీ అసహ్యం కానీ మనం అసెంబ్లీ ముందు ఈ రోజు కూర్చుంటున్నామంటే కేవలం జేపీ గారు ఏం మాట్లాడతారో జేపీ గారు ఏం సమాధానం చెప్తారో అని చెప్పేసి ఆశగా అసెంబ్లీ ముందు కూర్చుంటున్నాం ఎందుకంటే అసెంబ్లీ సమయం అంతా నిమిషానికి వెచ్చిస్తున్నటువంటి చాలా డబ్బు వాళ్ళకి అర్థం కాకుండా రెండు రాజకీయ పార్టీలు లేకపోతే ప్రధాన పక్ష ప్రతిపక్ష పార్టీలు కొట్లాడుకుంటూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ అసలు సమస్యను మరుగుపరుస్తూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో అలాంటి అవకాశము మనము మహిళలకు కలిగించినట్టయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి ఈ మీటింగ్ డిజైన్ చేయడం జరిగింది సో మీరంతా కూడా ప్రశ్నల్ని వారితో మీ ప్రశ్నల వారి సమాధానాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ జయప్రకాశ్ నాయుడు గారిని వేదిక మీదకి వచ్చి